దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్న దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉడిపి మణిపాల్ జాతీయ రహదారిపై ఇంద్రాళి బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి దుస్థితిని వివరిస్తూ సామాజిక కార్యకర్త నిత్యానంద వలకడు వినూత్నంగా నిరసనకు దిగాడు. జాతీయ రహదారులపై పడిన గుంతల దగ్గర పొర్లు దండాలు పెట్టాడు. గుంతలో భారీగా నిలిచిన నీటిలో పొర్లు దండాలు పెట్టాడు. అయితే నిత్యానంద వినూత్నంగా నిరసనకు దిగడంతో స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున గుమికూడారు. వారితో పాటు పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని నిత్యానందను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే కొత్త రోడ్డు నిర్మించేందుకు టెండర్లు వేసి మూడేళ్లు గడుస్తున్న పనులు ఇప్పటి వరకు చేపట్టలేదని నిత్యానంద ఆరోపించారు. గతుకుల రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.